పెన్షనర్లకి ఆర్థిక శాఖ సంచాల నిర్ణయం అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి పూర్తి డీటెయిల్ చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మీరు ఎప్పటికప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్లకి ఎక్కువ మంది చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో లేట్ చేసిన టాపిక్లోకి వెళ్దాం. ఏపీ పెన్షనర్లకు సంబంధించి ముఖ్య గమనిక ఆర్థిక శాఖ ట్విస్ట్ అని చెప్పి మెయిన్ టైటిల్ చూడొచ్చు. ఇప్పటి నుంచి మనకి ఆర్థిక శాఖ ఒక కీలక నిర్ణయం అయితే ప్రకటించింది. సో 25వ తేదీలోపు జీతాల బిల్లులు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి, లేకపోతే మనకి లాక్ ఆప్షన్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు జీతాల బిల్లులపై ఆర్థిక శాఖ సంచలన ప్రకటన జారీ అని చెప్పి. సో ఇంతకుముందు మనకి దీనికి సంబంధించి ముఖ్యంగా జీతాల బిల్లులకు సంబంధించి ఇటువంటిది లేదు, కానీ ఇప్పటి నుంచి మనకి కొత్తగా తీసుకురావడమే జరిగింది. జీతాల బిల్లులు 25వ తేదీలోపు సబ్మిట్ చేయాలి అని చెప్పి. సో లేకపోతే మనకి లాక్ అనే ఆప్షన్ అయితే తీసుకురావడమే జరిగింది. సో మనకి బిల్లులు అయితే స్వీకరించబడవు కాబట్టి ఖచ్చితంగా 16వ తేదీ నుంచి మనకి 25వ తేదీలోపు ఖచ్చితంగా బిల్లులు అయితే సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. సో డీడీఓలు కూడా దీనికి సంబంధించి అలర్ట్ అయినట్లే అని మనకి సమాచారం చూస్తున్నాం. సో పెన్షనర్లు అలర్ట్ అని చెప్పి ఇక్కడ చూడొచ్చు. సో పెన్షనర్లే కాదు, అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా మనకి ఆర్థిక శాఖ అయితే ఈ యొక్క జీతాలకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కీలక ఆదేశాలు, ట్రెజరీకి ఆదేశాలు అని చెప్పి న్యూస్ చూడొచ్చు. సో ఇటువంటి ఉద్యోగులకు సంబంధించిన న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వర్క్.